Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును జగన్ నిద్రపోనివరా, సిద్ధమవుతున్నా మరో అస్త్రం. జగన్ జనంలో ఉంటే ఆ కిక్కే వేరప్ప అన్నట్లుగా పొలిటికల్ సీన్ ఉంటుంది. జగన్కి సినీ స్టార్స్కి మించిన గ్లామర్ జనంలో ఉంది. జగన్ వస్తే చాలు, జనం అలా వెంట నడుస్తారు. జగన్ దాదాపు 15 నెలల పాటు చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఏపీ రాజకీయ చరిత్రలో క్రొత్త అధ్యాయం. ఏ జిల్లాకు వెళ్ళినా కూడా నాడు జగన్ వెంట వేలాదిగా జనం పరుగులు తీస్తూ ముందుకు సాగడం ఆంధ్రావనే కాదు, యావత్తు దేశమంతా చూసింది. ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యారు, మరికొద్ది నెలల్లో 2 ఏళ్లు పూర్తవుతాయి. జగన్ ఈ మధ్యకాలమంతా నల్లపోస అయిపోయారనే సొంత పార్టీ నుంచి కూడా కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. ఇక అధికారంలోకి వచ్చిన జగన్ ఈ కాలమంతా వృధాగా ఏమీ చేయలేదు. ఆయన వరుసపెట్టి సమీక్షలు చేశారు, తాను అనుకున్న పథకాలను పరుగులు పెట్టించారు, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అహరహం శ్రమించారు. ఇప్పుడు జగన్ దాదాపుగా పాలనను ఒక గాడిని పెట్టారు. అందుకే సరైన సమయంలో ఆయన కాలు మళ్ళీ బయట పెట్టాలనుకుంటున్నారు. తాను చేసిన అభివృద్ధి కానీ ఇచ్చిన పథకాలు కానీ జనాలకు ఎంతవరకు చేరాయన్నది స్వయంగా చెక్ చేసుకోవడానికి జగన్ ఇకపైన ఏపీ వ్యాప్తంగా టూర్లు వేస్తారని అంటున్నారు. ఎన్ని చెప్పుకున్నా కూడా వైసీపీకి ప్రభుత్వానికి కూడా జగనే ఆధారం. ఆయన ఉంటేనే అటు అధికార యంత్రాంగమైనా ఇటు పార్టీ శ్రేణులైనా ముందుకు కదిలేది. అందుకే ఇంతకాలం మంత్రులు ఎమ్మెల్యేల మీద ఆధారపడిన జగన్ ఇక తాను జిల్లాల పర్యటనలకు నడు మిగించారు అంటున్నారు. జగన్ జిల్లా టూర్ల వెనుక రాజకీయ కారణాలు కూడా చాలానే ఉన్నాయి. వచ్చే 7 మేలో లోకల్ బాడీస్కి ఎన్నికలు జరిపించాలని జగన్ గట్టిగా భావిస్తున్నారు. ఆనాటికి పార్టీని కూడా ఒక గాడిన పెట్టాలన్నది ఆయన ఆలోచన. అలాగే వైసీపీ సర్కార్ అందించిన పథకాల వల్ల లబ్ధి పొందుతున్న వారిని అందరినీ తమ వైపు తిప్పుకోవడం ద్వారా పటిష్టమైన ఓటు బ్యాంక్ని తయారు చేసుకోవాలన్నది కూడా మరో ఆలోచన. ఇక ప్రభుత్వ అధినేతగా పథకాల్లో ఏమైనా లోపాలు ఉంటే తెలుసుకుని సరిచేసుకోవడం కూడా ఇంకో ఆలోచనగా చెబుతున్నారు. జగన్ కాలు బయట పెడితే విపక్షాలకు కలవరమేనని అంటున్నారు. ఇప్పటిదాకా ఏపీలో విపక్షం గట్టిగా నిలబడి సర్కార్ని నిలదీసిన సంఘటనలు పెద్దగా లేవు. పైగా జగన్ కూడా అవకాశం ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు మెల్లగా ప్రతిపక్షం సౌండ్ చేయడానికి రెడీ అవుతోంది. దానికి తోడు తిరుపతి ఉప ఎన్నిక కూడా ఉంది. దాంతో ఎట్టి పరిస్థితుల్లో విపక్షంపై చేయి సాధించకుండా చూసేందుకే జగన్ జిల్లాల పర్యటనలో రంగం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. మరి దీనికి రచ్చబండ అని పేరు పెడతారా లేక మరో పేరు అనుకుంటారో అన్నది తొందరలోనే డిసైడ్ చేస్తారట. మొత్తానికి జగన్ జిల్లా టూర్లు చేస్తే టీడీపీకి చంద్రబాబుకే ముందు నిద్రపట్టదు అని అంటున్నారు. జగన్ జనాలను తన వైపుగా మళ్లించుకుంటే ఏపీలో మళ్ళీ 2019 నాటి ఫలితాలే లోకల్ బాడీస్లో వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. చూడాలి మరి జగన్ జిల్లా టూర్లు ఏ రకమైన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాయో. Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈయన సుగంధం చంద్రుడు, హ్యాట్స్ ఆఫ్ కలెక్టర్ సాబ్. జిల్లాకు ఎంతోమంది కలెక్టర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొందరు కలెక్టర్లు మాత్రమే ప్రజల్లో చెరగిన ముద్ర వేస్తూ ఉంటారు. చాలామందికి కలెక్టర్లు ఏం పని చేస్తుంటారో కూడా తెలియదు. కానీ కొందరు కలెక్టర్లు మాత్రం తాము తలుచుకుంటే ఓ విప్లవాన్ని తీసుకురాగలమని నిరూపిస్తూ ఉంటారు. అలా పట్టుదల, శ్రమకు నిలువటద్దంగా అనంతపురం జిల్లాలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్న కలెక్టరే గంధం చంద్రుడు. జిల్లాకు వచ్చాం, అందరిలానే పనిచేసి వెళ్ళిపోదాం అని కలెక్టర్ గంధం చంద్రుడు అనుకోలేదు. మనం చేసే పనులు వచ్చే తరాలకు మార్గదర్శకంగా ఉండాలని అనుకున్నారు. అందుకే గతంలో ఎవరూ చేయని విధంగా వినూత్నంగా విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ చంద్రుడు చేస్తున్న పనులు ప్రజలను ఒక్క నిమిషం ఆపి ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అంతేకాదు జిల్లా నుంచి ఢిల్లీ వరకు ప్రశంసలు అందుకునేలా చేస్తున్నాయి. సమాజంలో ఎంతోమంది నాయకులు, అధికారులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి ఉన్నత స్థితి కోసం ప్రజలు చకోరా పక్షుల్లో ఎదురు చూస్తూ ఉంటారు. మార్పు చేయాల్సిన వారు, చేయగలిగిన వారు మాకెందుకు అనే ధోరణితో ముందుకెళ్తున్నారు. అయితే కలెక్టర్గా అడుగుపెట్టిన గంధం చంద్రుడు మాత్రం అలా అనుకోలేదు. ఆయన తొలిసారిగా అనంతపురం జిల్లా కలెక్టర్ అయ్యారు. ఆయన బ్యాక్గ్రౌండ్ పరిశీలిస్తే అట్టడుగు పేద కుటుంబానికి చెందిన గంధం చంద్రుడు ఎంతో కష్టపడి చదివారు. జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఆయన ఆగిపోలేదు. బాగా చదివి టికెట్ కలెక్టర్గా ఉద్యోగం సాధించారు. అక్కడితో ఆయన సంతృప్తి చెందలేదు. తన గమ్యం ఇది కాదని భావించి మరింత కష్టపడ్డాడు. ఐఏఎస్ లాంటి ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు. ఆ తర్వాత పలు చోట్ల పనిచేసి జిల్లా కలెక్టర్గా అనంతపురం వచ్చారు.
గంధం చంద్రుడు అందరిలా వచ్చి ఏదో పని చేసుకుని వెళదాం అనుకోలేదు. కలెక్టర్గా జిల్లాలో ఏదో ఒక మార్పు చూపించాలనుకున్నారు. ఆయన జిల్లాకు వచ్చిన సమయంలో మొదట గుర్తించిన సమస్య నగరం అపరిశుభ్రంగా ఉండడం. ఎక్కడ చూసినా చెత్త చెదారం. ఇక్కడ నుంచే మార్పు మొదలు పెట్టాలనుకున్నాడు. ఆయన స్థాయికి కార్పొరేషన్ అధికారులను బాధ్యత చెప్పి మందలించి వదిలేయవచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. ఐఏఎస్ సుహదలు ఉన్నా చీపురు పెట్టారు. ఇదేదో మొక్కుబడిగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు, చీపురు పట్టి రోడ్లు ఒడిచారు. ఆయన చేస్తున్న పని చూసి వ్యవస్థ మొత్తం కదిలింది. అప్పుడే మన అనంత సుందర అనంత కార్యక్రమం రూపుదిద్దుకుంది. నగరంలో ఎక్కడా అపరిశుభ్రంగా లేకుండా చేయడమే కాదు, మొక్కలు నాటడం చేశారు. అంతేకాదు జిల్లా సంస్కృతిని చాటి చెప్పేలా నగరంలోని ప్రధాన వీధుల మీదుగా అందమైన చిత్రాలు వేయించారు. ఇప్పుడు అనంత నగరంలో ఏ గోడను అడిగినా చెబుతాయి ఆయన చేసిన మార్పు. కలెక్టర్గా గంధం చంద్రుడు జిల్లాలో ఓ దుస్సంప్రదాయానికి చరమగీతం పాడి ఓ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లాలో కొన్ని వందల ఏళ్ల నుంచి ఒక సాంఘిక దురాచారం ఉంది. ఎవరైనా అధికారుల వద్దకు వెళ్లేటప్పుడు పాదరక్షలు వదిలేసి వెళ్లడం, చేతులు కట్టుకుని నిలబడడం, ఇలాంటి దుస్సంప్రదాయాన్ని రూపుమాపేందుకు కలెక్టర్ గంధం చంద్రుడు సెల్ఫ్ రెస్పెక్ట్ పోస్టర్ను విడుదల చేశారు. ఎవరైనా అధికారుల వద్దకు వచ్చినప్పుడు పాదరక్షలు వదిలేయడం కానీ చేతులు కట్టుకుని నిలబడడం చేయవద్దని తెలియజేసే పోస్టర్లు ప్రతి కార్యాలయంలో ఉండేలా చేశారు. దీనివల్ల ఆ సంస్కృతి చాలా వరకు తగ్గింది. ఇంతలో కరోనా వైరస్ మహమ్మారి దాడి మొదలైంది. అనంతపురం జిల్లా జనాభా ఎక్కువ, కేసులు కూడా ఎక్కువే. కానీ ఆయన కలెక్టర్ గంధం చంద్రుడు మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకున్న చర్యలు రాష్ట్రంలోనే నెంబర్ వన్గా నిలిపాయి. ఎక్కడ టెస్టులు చేయాలి, ఎక్కడ ఎవరికి వైద్య సేవలు అందాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై రేయం బవాళ్లు శ్రమించారు. జిల్లాలో టీంలను సమర్థంగా నడిపి చాలాసార్లు కరోనా కట్టడిలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపించారు. జిల్లా కలెక్టర్గా గంధం చంద్రుడు చూసిన సామాజిక రుగ్మతల్లో మరొకటి బాలికలు తమ చదువును మధ్యలోనే ఆపివేయడం. అలాగే ఇప్పటికీ బాలికలపై కొనసాగుతున్న వివక్ష, గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం, వీటన్నింటినీ చూసి ఆయన కదిలిపోయారు. ఈ దురాచారాలను మార్చడం ఒక కలెక్టర్ వల్ల మాత్రమే అవుతుందా? అందరూ కాదనుకుంటారు, కానీ ఆయన మాత్రం ఓ అడుగు ముందుకేశారు. ఆయన చేపట్టిన కార్యక్రమం దేశంలో అందరినీ కదిలించింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికే భవిష్యత్తు అన్న వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో చదువుకునే బాలికలను ఒక్కరోజు అధికారిగా మార్చే కార్యక్రమం చేపట్టారు. అంటే జిల్లా కలెక్టర్ మొదలుకొని గ్రామాల్లో ఉన్న చిన్న స్థాయి అధికారి వరకు ఒక్కరోజు బాలికలను అధికారులుగా మార్చడం. అంతేకాదు వారి దృష్టికి వచ్చిన సమస్యలకు సహేతుకమైన పరిష్కారం చూపితే వాటిని అమలు చేసేలా కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ చేసిన ఈ పని ఎన్నో రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులను ఆలోచింపజేశాయి. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి కేంద్ర మంత్రుల వరకు ప్రముఖుల ప్రశంసలు అందుకునేలా చేశాయి. బాలికల్లో ఆత్మస్థైర్యం, ప్రోత్సాహాన్నిచ్చే ఈ కార్యక్రమాన్ని మనమెందుకు చేయకూడదన్న ఆలోచన రగిలించింది. విద్యార్థుల చదువుల విషయంలో మరిన్ని మార్పులు తెచ్చేందుకు కలెక్టర్ గంధం చంద్రుడు బడిబాట పట్టారు. కరోనా విషయంలో విద్యార్థులకు పాఠాలు నేర్పారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు వెళ్లి అక్కడ విద్యార్థులకు ఎలాంటి భోజనం అందుతుందో పరిశీలించేందుకు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అలాగే వారితో వసతి గృహంలో గడిపిన రోజులు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినది సచివాలయాల వ్యవస్థ. గొప్ప మార్పునకు నాంది అయిన సచివాలయాల విషయంలో కలెక్టర్ చంద్రుడు చేపట్టిన సడన్ విజిట్స్ ఎంతో మార్పు తీసుకొచ్చింది. కలెక్టర్ ఎప్పుడు ఏ సచివాలయానికి వెళతారో తెలియదు, ఎక్కడ ఏ రికార్డు పరిశీలిస్తారో తెలియదు. అందుకే అంతటా అలర్ట్ అన్న రీతిలో చేస్తున్నారు. గ్రామాల్లో సచివాలయాలు అన్ని రకాల సేవలు అందించాలన్న ఉద్దేశంతో ముందుకు తీసుకువెళ్తున్నారు. అంతేకాక తప్పు చేసిన వారి గుండెల్లో రాయళ్లు పరిగెత్తిస్తున్నారు. పలు శాఖల్లో నిర్లక్ష్యం ఉన్నట్లు నిరూపితమైతే మొదట వార్నింగ్లు ఉంటాయి. అప్పటికీ మారకపోతే కలెక్టర్లు మరో కోణాన్ని చూస్తారు. ఏమాత్రం ఉపేక్షించకుండా చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడడం లేదు. ఇక కలెక్టర్ అంటే నాలుగు గోడల మధ్య కూర్చుని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కాదు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవాలని కలెక్టర్ గంధం చంద్రుడు భావించారు. అనుకున్నదే తడువుగా పల్లెబాట పట్టారు. కలెక్టర్ నేరుగా గ్రామాలకు వెళ్లడం, అది కూడా గ్రామస్తులంతా పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే సాయంత్రం వేళ ఆయన గ్రామాలకు వెళుతున్నారు. గ్రామంలో రచ్చబండపై కూర్చొని సమస్యల గురించి చర్చించడం, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు ఇవ్వడం, అలాగే ఇంటింటికి వెళ్లి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నాయో తెలుసుకోవడం, ఇలా పల్లె ప్రజలతో మమేకం అవుతున్నారు. అక్కడితో ఆగకుండా మారుమూల గ్రామాల్లో పల్లె నిద్ర చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు, కానీ కలెక్టర్ ఈ కార్యక్రమాలను చేపట్టి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కలెక్టర్ చంద్రుడు పల్లె ప్రజల కష్టాలను తెలుసుకోవడమే కాకుండా వారికి ఆర్థికంగా చేయూతను అందించేందుకు తన వంతు ప్రయత్నిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కరువు జిల్లాలో సమర్థవంతంగా అమలు చేశారు. దేశంలో ఎక్కువ పని దినాలు కల్పించిన ప్రాంతంగా రికార్డులు ఎక్కించారు. అంతేకాదు కూలీలతో కలిసి పనులు చేసి వారి కష్ట నష్టాలు తెలుసుకోవడం గతంలో ఏ కలెక్టర్ చేయలేదనే చెప్పాలి. కూలీలకు కరువు పని ద్వారా డబ్బులు వచ్చేలా చేసి ఆఖరి చావులు అరికట్టారనడంలో ఎలాంటి సందేహం లేదు. అనంతపురం జిల్లాలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య మార్కెటింగ్.
ఉద్యాన హబ్గా పేరున్న అనంతపురం జిల్లాలో రైతులు ఢిల్లీ, ముంబై వంటి మహానగరాలకు పండ్లను ఎగుమతి చేస్తూ ఉంటారు. అయితే వారు పండ్లను ఎగుమతి చేసేందుకు వారం రోజుల సమయం పడుతోంది. ఈ పరిస్థితి గుర్తించిన కలెక్టర్ చంద్రుడు స్థానిక వైఎస్ఆర్ సిపిఎంపీ తలారి రంగయ్యతో కలిసి కిసాన్ రైలు వచ్చేలా చేశారు. కిసాన్ రైలు 3 సార్లు సమర్థవంతంగా నడిపించి ఆయన అన్నదాతలకు బాసడగా నిలిచారు. ఇక అన్నిటికీ మించి జిల్లాలో రాజకీయ పరిస్థితులను తట్టుకుని ఆయన నిలబడడం ఒక విశేషమైతే, భిన్నమైన కార్యక్రమాలతో అందరితో ప్రశంసలు అందుకోవడం మరో విశేషం. ఇలా జిల్లా కలెక్టర్గా ఒక్క ఏడాదిలోనే ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఏడాదిలో జిల్లాలో చెరిగిపోయిన ముద్ర వేసిన కలెక్టర్ గంధం చంద్రుడు మరింత కాలం అక్కడే పనిచేస్తే ఇంకెంత మార్పు తీసుకొస్తారో అని అందరూ అంటున్నారు.